కిరణ్ ట్రావెల్ సూపర్ స్టార్ని నడుపుతున్న డ్రైవరు కిరణ్ కుమార్ రెడ్డి. పక్కనే సత్యబాబు అరబడే బొత్తాస చెన్నారాయ్. బస్సు కోసం చిరంజీవి అనుకో వెయిట్ చేస్తున్నా, కాస్త ఆపండి అని సత్యబాబు ఎంత చెప్పినా కిరణ్ కుమార్ వినలేదు. మా వాళ్ళని మీ వాళ్ళని అందరినీ కలిపి ఒకేసారి బస్ ఎక్కించుకుంటానని కిరణ్ కుమార్ తెగేసి చెప్పేశాడు. దాంతో సత్యబాబు ఆజాద్ గారిని శరణు కోరాడు. కిరణ్ కుమార్ గారు, యు మస్ట్ స్టాప్ ది బస్. మీరు బస్ ఆపి చిరంజీవి తాలూకు వాళ్ళని ఎక్కించుకోండి. నో మోర్ డిస్కషన్. ఇక ఆజాద్ గారు అలా ఆజ్ఞాపించేసరికి తప్పనిసరి కిరణ్ కుమార్ బస్సుని ఆపాల్సి వచ్చింది. ఎంతో ఉత్సాహంగా బస్ ఎక్కిన గంట సీఆర్లకి తొక్కు సీట్లిచ్చి వాటితో అడ్జస్ట్ అయిపోమన్నాడు కిరణ్ కుమార్. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. కానీ కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆజాద్ గారికి చెప్పకపోతానా ఏంటి? అప్పుడే ఏం చూసావు సత్యబాబు, కాసేపట్లో మళ్ళీ బస్ ఆపుతా, అక్కడ వెయిట్ చేస్తున్న మా వాళ్ళందరినీ ఎక్కించుకుంటా, కొంతమందిని దింపేస్తా, పనిలో పనిగా నిన్ను కూడా దింపేస్తా. అలాగే నేను ఆజాద్ గారితోనే తెలుసుకుంటా. సార్, ఆజాద్ గారు నాకెవ్వరూ ఏమీ చెప్పనక్కర్లేదు, నాకప్పుడే రిపోర్టు వచ్చేసింది. కిరణ్ కుమార్ గారు, ఈ బస్సు పునర్వ్యవస్థీకరణకి నో పర్మిషన్, నో పర్మిషన్. భలే అయిందా పిల్లి, ఇక లాభం లేదు, మేడం అడుగుతా. జై జనని పాకిమాం, పాకిమాం, పాకిపాహి. చూడు సత్యబాబు, ఇప్పుడు బస్సులో ఎంత మందిని ఎక్కిస్తాను. అయ్యా ఆజాద్ గారు, కిరణ్ కుమార్ జీ ప్రస్తుతం ముగ్గురికి మాత్రమే మేడం సీట్లు కన్ఫర్మ్ చేశారు, ముగ్గురునే ఎక్కించండి. అయిందా పెళ్లి? ఎవరి పెళ్లి అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రసాద్ కుమార్, నెక్స్ట్ కొండ్రు మురళీ మోహన్. బస్ ఎక్కండి బాబు. వాట్ సత్యబాబు, మీ ఉత్తరాంధ్రలో నీకు ఆపోజిట్ గా ఉన్న మురళీని ఎక్కించుకున్నానని ఫీల్ అయిపోతున్నావా? అప్పుడే ఏం చూశావు, ఇప్పుడు చూడు, ఒక్కే దెబ్బకి రెండు పిట్టలు. అయ్యా డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాళ్ళు బార్లా చేపుకొని కూర్చున్నారు, గాని ఇక లేవండి. మా మురళికి, ఉత్తమ్ కి విండో సీట్లు ఇవ్వండి. ప్రసాద్, నువ్వు శంకర్రావు ఖాళీ చేసిన సీట్ లో కూర్చో. అన్నే కిరణ్ కుమార్ గారు, పాతోళ్ళని లెక్కొట్టి కొత్తోళ్ళకి విండో సీట్లు ఇవ్వడు ఏం బాగలేదు. ఓకే ఓకే, కూల్ డౌన్ సత్యబాబు, కాసేపు ఈ పాట విను. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడమడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం. అచ్చా అలాగంటారన్న మాట, అయితే నిన్న నా పాట కూడా మీరు ఆలోచించుకోండి. పండగ